वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ। हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी बालाजी कोस्तूरी। ओके, ఇప్పుడు మన వెక్టార్ క్యాలిక్యులస్లో ఇప్పటివరకు 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇది 8th ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక మీ ఆ 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూడనట్లయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెక్టార్ క్యాలిక్యులస్ యూనిట్ 1 అని. ఓకే, మరి మీరు అక్కడైనా చూడొచ్చు ఫ్రెండ్స్. మరి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఎవాల్యుయేట్ ద లైన్ ఇంటిగ్రల్స్ కర్వ్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఆర్, వేర్ సి ఈజ్ ద పారాబోలా దట్ ఈజ్ వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇన్ ద ప్లేన్ జెడ్ ఈక్వల్స్ టు 0, కనెక్టింగ్ ద పాయింట్స్ 0, 0 అండ్ 1, 1, 0. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇది అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్స్లో ఒక ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఎంత ఇంపార్టెంట్ అంతే అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. మరి సొల్యూషన్ గివెన్ డేటా ఏంది, గివెన్ డేటా ఇంటిగ్రల్ ఏంటిది, లైన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లైన్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఆర్. ఓకే, మనకి అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్స్లో ఒక 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటది, కర్వ్ ఇంటిగ్రల్ పై డిఆర్ అండ్ ఎఫ్ క్రాస్ డిఆర్ అని ఉంది. ఒక కర్వ్ ఇంటిగ్రల్ ఎఫ్ డిఆర్, కర్వ్ ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ క్రాస్ డిఆర్ ఉంది, కర్వ్ లైన్ ఇంటిగ్రల్ కర్వ్ ఇంటిగ్రల్ పై డిఆర్ అని కూడా ఉంది. సో ఇది ఈ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్ వీడియోని మీరు చూడనట్లయితే వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఇంకా ఏ క్రాస్ బీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్పాను. ఆ వీడియో కోసం వీడియో యొక్క కార్నర్లో ఐ బటన్ని ట్యాప్ చేయండి. మీరు అక్కడ ఒక వీడియో డిస్ప్లే అవుతుంది, మీరు అక్కడ చూసి అదర్ ఫార్మ్స్ ఆఫ్ వెక్టర్ గురించి, లైన్ ఇంటిగ్రల్ గురించి నేర్చుకోండి. ఓకే, మరి దీన్ని దేంతో కంపేర్ చేద్దాం అంటే పై డిఆర్తో కంపేర్ చేద్దాం. పై డిఆర్తో కంపేర్ చేస్తే మనకేమొచ్చింది అంటే, సో పై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనే వచ్చింది. ఓకేనా, పై కోస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని వచ్చింది. సో ఇది పై వాల్యూ వచ్చింది. మనకి ఇంకా గివెన్ డేటా ఏమిచ్చారు, మనకి ఇంకా ఏమిచ్చారంటే, మనకి ఏమిచ్చారు ఇంకా, సి ఈజ్ ద పారాబోలా వై కోస్ట్ ఎక్స్ స్క్వేర్ అండ్ జెడ్ కోస్ట్ 0. ఓకే, పారాబోలా కాబట్టి ఎక్స్వై ప్లేన్లోనే ఉంది కాబట్టి, సో మనం ఏమని తీసుకుందాం, జెడ్ ఈక్వల్స్ టు 0 మీనింగ్ ఏంటి, ఎక్స్ ఎక్స్వై ప్లేన్లో ఉందని అర్థం. ఓకేనా, అయితే మనం ఎక్స్వై ప్లేన్లో పారాబోలాని క్రియేట్ రాసుకుందాం, డ్రా చేద్దాం ఒకసారి. ఇదేమో ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి వై యాక్సిస్, ఇదేమో ఆరిజిన్ 0, 0, ఆరిజిన్ ఓ 0, 0. మరి వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఎట్లా ఉంటుంది అంటే, వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనేది ఎలా ఉంటుంది కర్వ్, ఇదేంటిది వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఓకేనా, ఇదేంటిది వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏమో 0, 0, 0, ఇది సారీ ఇది ఎక్స్వైజెడ్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి 3 కోఆర్డినేట్స్ కాబట్టి y, 0, 0. సో మరి ఇది ఎక్స్వై ప్లేన్లో ఉంది, 1, 1, అండ్ 0 అనేది జెడ్ ఈక్వల్స్ టు అనేది 0. ఓకే, సరే, ఎందుకలా నేను ఎక్స్వై ప్లేన్లో ఉంది చెప్పాను కదా. సో ఇది ఎక్స్వై జెడ్ ప్లేన్లో ఉంది పారాబోలా. సో జెడ్ వాల్యూ ఏమవుతుంది అంటే జెడ్ ఈక్వల్స్ టు 0 ప్లేన్లో ఉంది. సో మనం పాయింట్స్ అయితే రాసుకుందాం, ఇది 1, 1, 0 అని పాయింట్స్ రాసుకుందాం. సో దీని నుండి చిన్న మ్యాటర్ రాసుకుందాం. మనకి ఇక్కడ మనకేమిచ్చారు, సి అనేది పారాబోలా అని ఇచ్చారు, వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అని చెప్పి జెడ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు. సో మరి సి అనే కర్వ్ ఎలా కనెక్టింగ్ ఉంది, సి ఈజ్ కనెక్టింగ్ ఫ్రమ్ ఎక్కడ నుండి ఇక్కడ కనెక్ట్ అయింది, 0, 0, 0 పాయింట్ కనెక్ట్ అయ్యింది. ఓకే, మళ్ళీ ఇంకా ఇంకేముంది, ది కర్వ్ ఓకే. మరి మనం ఇంకేం చేయాలి, ఈ ఇదే మనకి ఈ కర్వ్కి ఎక్స్వైజెడ్ వాల్యూస్ ఇవ్వాలి, అంటే ఎక్స్ ఈక్వల్స్ టు టీను వై ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అని ఇవ్వలేదు కాబట్టి, పాయింట్స్ ఇచ్చారు కాబట్టి మనం పారామీటర్ తీసుకోవాలి. ఓకే, నేను పారామీటర్ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ కర్వ్ని ఏం రాద్దాం అంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్ రాద్దాం. ఓకే, దిస్ కర్వ్ కెన్ బి రిటర్న్ యాజ్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ పారామీటర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్ టీ, ఎక్స్ ఈక్వల్స్ టు టీ అండ్ వై ఈక్వల్స్ టు మనకేం తెలుసు,
టీ స్క్వేర్ అంటే వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కదా. సో దీని నుండి ఎక్స్ ఈక్వల్స్ టు టీ సబ్స్టిట్యూట్ చేస్తే వై ఈక్వల్స్ టు టీ స్క్వేర్ మనకి ఇంకా ఇచ్చిన దాని ప్రకారం జెడ్ ఈక్వల్స్ టు జీరో. ఓకే మనం తీసుకున్న పారామీటర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ వై జెడ్ వాల్యూ, ఇది ఎక్స్ వై జెడ్ వాల్యూస్. ఎక్స్ వాల్యూ ఎక్కడ నుండి ఎక్కడికి వ్యారీస్ అవుతుందంటే 1 to 0 to 1. ఓకే ఎక్స్ ఈక్వల్స్ టు టీ అండ్ టీ. ఓకే మనం ఇప్పుడు అండ్ పారామీటర్ టీ ఈజ్ వ్యారీస్ ఫ్రమ్ 0 to 1. ఓకే ఎక్కడి నుండి ఎక్కడికి వ్యారీస్ అవుతుంది, 0 to 1కి వ్యారీస్ అవుతుంది. సో వాల్యూని మనం గుర్తుపెట్టుకొని ఈ వాల్యూస్ని మనం రాసుకుందాం ఇప్పుడు. సో మరి మనకు పొజిషన్ వెక్టర్ ఏంటిది, ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై కామా జెడ్. ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ యాజ్ ఏ పారామీటర్ అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అని మనకు తెలుసు. ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత తెలుసు, టీ, సారీ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ వై ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అయింది, పారామీటర్ టీ అయింది కాబట్టి వై ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అయింది. మనకి జెడ్ అనేది వాల్యూ ఎంత అంటే 0, ఇక్కడ నుండి జెడ్ వాల్యూ అనేది 0. ఇచ్చిన డేటాలో చూసారా ఎంత మ్యాటర్ ఉందో, ఇదంతా రాసుకున్నాం. సో మనకి డిఆర్ కావాలి, డిఆర్ కావాలంటే దీని డెరివేషన్ డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ అని డెరివేషన్ అని ఒకటి. సో డిఫరెన్షియేషన్ చేస్తే టీకి డిఫరెన్షియేషన్ 1, మళ్ళీ టీకి కూడా చేయాలి డిటి. టీ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఓకేనా, ఎక్స్ పవర్ ఎన్కి ఏంటిది డి బై డిఎక్స్ ఆఫ్, ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఏంటిది ఎక్స్ పవర్ ఎన్ ఏంటిది ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో అలానే టీ స్క్వేర్ డెరివేషన్ ఏంటిది 2 into t power n-1. 2 - 1 అంటే 1, మళ్ళీ టీకి కూడా డెరివేషన్ చేయాలి డిటి. ఓకే జీరోకి డెరివేషన్ చేస్తే 0. మరి డిఆర్ దీంట్లో డిటి కామన్ తీద్దాం. సో డిటి కామన్ తీస్తే 1, 2t, 0 into dt whole dt ఓకేనా, హోల్ ఇంటూ డిటి ఇది. ఓకే మరి డిఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినాం. ఓకే మరి మనకి ఇచ్చిన వెక్టార్ ఏంటిది, ఎఫ్ ఈక్వల్స్ టు, సారీ వెక్టార్ కాదు అది స్కేలర్ ఓకేనా. పై అనేది ఏంటిది స్కేలర్ గుర్తుపెట్టుకోండి, పై డిఆర్ లాగా ఉంది. ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటిది, ఇది డిఆర్ మనకి సారీ పై వాల్యూ. పై అంటే ఏంటిది స్కేలర్ ఫంక్షన్. వెక్టార్కి అయితేనేమో ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అనిలా ఉంటాయి, అంటే వాటికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో వీటికి మనకి మ్యాగ్నిట్యూడ్స్ లేవు. సో అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఇదేంటంటే స్కేలార్ ఫంక్షన్ ఓకేనా. ఇదేంటిది ఇది స్కేలార్ ఫంక్షన్. సో స్కేలార్ ఫంక్షన్ ఏంటిది, పై ఈక్వల్స్ టు ఇదేంటిది స్కేలార్, ఇది స్కేలార్ పై ఈక్వల్స్ టు మనకేంటిది, పై ఈక్వల్స్ టు మనకేంటిది ఇందాక కంపేర్ చేసినాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఓకేనా. మరి ఎక్స్ యాజ్ ఏ పారామీటర్ అన్నాం కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు టీ ఓకేనా, టీ స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అన్నాం కాబట్టి వై వాల్యూ ఎంత, టీ స్క్వేర్. మరి వై స్క్వేర్ అంటే టీ స్క్వేర్ హోలీ స్క్వేర్. సో ఫైనల్లీ మరి వై పై ఈక్వల్స్ టు టీ స్క్వేర్ ప్లస్ టీ పవర్ 4 ఓకే. మనకి టీ స్క్వేర్ ప్లస్ ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్ ఓకేనా. ఇది 1 అనుకుందా, ఇది 2 అనుకుందా. ఈ వాల్యూ అంటే చిన్న చిన్న మిస్టేక్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ, ఇది ఎక్స్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఓకే. ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై స్క్వేరే. సో ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ వై స్క్వేరే అంటే టీ ప్లస్ టీ పవర్ 4 ఓకే. పై వాల్యూ ఎంత వచ్చింది, టీ ప్లస్ టీ పవర్ 4. మరి ఇప్పుడు దీనికి లైన్ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. లైన్ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే లైన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి పై వాల్యూ ఉంది, డిఆర్ వాల్యూ ఉంది. సో మనకి ఇప్పుడు ఏంటిది, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ పై అలాంగ్ ది కర్వ్ ఓకే. అలాంగ్ ది కర్వ్ మనకి ఏంటిది, సి కర్వ్ లైన్ ఇంటిగ్రల్ పై డిఆర్ ఓకే. పై డిఆర్ మనకి కర్వ్ అనేది ఎక్కడ నుండి ఎక్కడికి వ్యారీస్ అవుతుందని తీసుకున్నాం, కర్వ్ ఈజ్ వ్యారీస్ ఫ్రమ్ ఎక్స్ యాజ్ ఏ పారామీటర్ అని తీసుకున్నాం, ఈజ్ వ్యారీస్ ఫ్రమ్ 0 to 1 అని తీసుకున్నాం. సో మనకి ఎక్కడ నుండి ఎక్కడికి వ్యారీస్ అవుతుంది, 0 to 1. మరి పై వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, పై ఈక్వల్స్ టు పై వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, పై వాల్యూ ఎంత, టీ ప్లస్ టీ పవర్ 4. ఇదేంటిది టీ ప్లస్ టీ పవర్ 4 ఇది. నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎంత, డిఆర్ వాల్యూ 1, 2t, 0 into dt ఓకే. 1, 2t, 0 into dt ఇది మనకి. ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఇదేంటిది టీ ప్లస్ టీ పవర్ 4 అనేది స్కేలర్ ఓకేనా. దీనికి ఐ జేకేలు ఏం లేవు. సో ఇది ఏంటిది అంటే ఇది ఒక స్కేలర్ ఇది ఓకేనా. ఇదేంటిదంటే వెక్టర్ ఓకే. మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలంటే చూడండి ఎలా రాస్తాను, టీ ప్లస్ టీ పవర్ 4 టీ ప్లస్ టీ పవర్ 4 ఈవన్ ప్లస్
2t e2 plus 0 e3 into d2. ఓకేనా? e1 e2 e3 ఉన్నట్నే ఉంటారంటే స్కేలర్ వెక్టర్ అంటారు. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సో వీటికి ఏంటంటే ఇది వెక్టర్ కాదు, స్కేలర్. వీటికి ఉండదు, వీటికి ఏ డైరెక్షన్ ఉండదు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ ఎక్స్ వై ఉంది, ఇది వెక్టర్, సారీ ఇది స్కేలర్. ఓకేనా? మనకి e1 ప్లస్ e2 ప్లస్ e3 అనేది ఒక స్కేలర్ ఉంది. ఇదేమో స్కేలరు, ఇదేమో వెక్టర్. ఈ రెండు మల్టిప్లికేషన్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఎక్స్ ప్లస్ వై ఇంటూ e1 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ e2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ e3. ఓకేనా? ఇలా ఉంటుంది. ఓకే, e1 ప్లస్ ఇలా ఉంటుంది. సో దీన్ని, ఇది స్కేలర్ మల్టిప్లికేషన్, స్కేలర్ అండ్ వెక్టర్ మల్టిప్లికేషన్ ఇది. సో దాన్ని అలానే దీన్ని మనం రాద్దాం. 0 to 1 టీ ప్లస్ టీ పవర్ 4 ఇంటూ e1 ప్లస్ లైన్ ఇంటిగ్రల్ 0 to 1 దీని మల్టిప్లికేషన్ రాసి రాసుకుంటున్నాం. టీ ప్లస్ టీ పవర్ 4 2t e2 ప్లస్ 0 ఇంటూ టీ ప్లస్ టీ పవర్ 4 0 e3 ఇంటూ డిటి. ఓకే, ఇంటిగ్రల్ పై డిఆర్ ఈక్వల్స్ టు, దీని మొత్తాన్ని ఇంటిగ్రేషన్ సపరేట్ చేద్దాం. ఇది హోల్ ఇంటూ, ఓకేనా, ఇంటూ డిటి ఇది. సో ఇంటిగ్రేషన్ సపరేట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 టీ ప్లస్ టీ పవర్ 4 e1 డిటి ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 2t into t ప్లస్ టీ పవర్ 4 డిటి, సారీ ఇక్కడ e2 dt, ఇది e2 dt. ఇది మొత్తం కూడా ఇంటూ 0 కాబట్టి ఇది మొత్తం కూడా 0 అవుతుంది. సో ప్లస్ 0. సో దీనికి ఇప్పుడు కాన్స్టెంట్ ఆన్సర్ బయట రాసి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇంటిగ్రల్ 0 to 1, ఇక్కడ e1 కాన్స్టెంట్ కదా, e1 బయటికి రాద్దాం. సో e1 బయటికి రాసి టీ ప్లస్ టీ పవర్ 4 డిటి ప్లస్ 2 అనే కాన్స్టెంట్ కాబట్టి 0 to 1 2t ఇంటూ 2 కాన్స్టెంట్ టీ ఇంటూ టీ ప్లస్ టీ పవర్ 4 డిటి. ఓకే, మరి ఇప్పుడు e1 ఇంటిగ్రేషన్ ఈ మొత్తాన్ని కూడా సపరేట్ చేద్దాం. దీని వరకు ఇంటిగ్రేషన్ సపరేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ సపరేట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 టీ డిటి ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 టీ పవర్ 4 డిటి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ దీన్ని సపరేట్ చేసే ముందు టీని లోపలికి మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి, టీని లోపలికి మల్టిప్లై చేయాలి. 2 into 0 to 1 టీని లోపలికి మల్టిప్లై చేస్తే టీ స్క్వేర్ డిటి. ఓకేనా? టీ స్క్వేర్ డిటి. నెక్స్ట్ టీ స్క్వేర్ డిటి, టీ ఇంటూ టీ పవర్ 4 మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయాలి. తర్వాత ఇంటిగ్రేషన్ సపరేట్ చేయాలి. ఇంటిగ్రల్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 టీ ఇంటూ టీ పవర్ 4 టీ పవర్ 5 డిటి. ఓకే, మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ సపరేట్ చేసినాం మనం. ఓకేనా? మరి ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఎక్స్పోరెంట్ డిఎక్స్ అంటే మనకేం తెలుసు, ఎక్స్పోరెంట్ ప్లస్ 1/n+1. ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో e1 ఇంటూ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఏ టు బి కాబట్టి హోల్ ఇంటూ ఏ టు బి లిమిట్స్ ఏ టు బి. ఓకే, e1 ఇంటూ ఇంటిగ్రేషన్ చేద్దాం. టీకి ఇంటిగ్రేషన్ టీ పవర్ ఇక్కడ 1 ఉంటుంది. సో టీ ప్లస్ 1/1 అంటే t² / 2 లిమిట్స్ వచ్చేసి 0 to 1. టీ పవర్ 4కి ఇంటిగ్రేషన్ చేద్దాం అంటే టీ పవర్ 4 ప్లస్ 1/4 అంటే t⁵/5 లిమిట్ 0 to 1. నెక్స్ట్ ఇది అయిపోయింది. ప్లస్ 2 e2, ఒకటి ఇక్కడ e2 కూడా ఉంది, ఇంటూ e2 కదా. సో ఇక్కడ e2ను కూడా ఇక్కడ ఉన్న e2 ఇక్కడ e2 రాయాలి మనం. సో 2 e2 ఇక్కడ e2 2 e2. సో 2 e2 ఇంటూ ఇక్కడ దీనికి టీ స్క్వేర్కి డెరివేషన్ ఇంటిగ్రేషన్ చేద్దాం. టీ స్క్వేర్కి డెరివేషన్ చేస్తే టీ క్యూబ్ బై త్రీ. ఓకేనా? టీ క్యూబ్ బై త్రీ లిమిట్స్ ఏంటది, 0 to 1. నెక్స్ట్ ప్లస్ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే టీ పవర్ సిక్స్ బై సిక్స్ ఇంటిగ్రేషన్ వచ్చేసి లిమిట్స్ 0 to 1. ఓకే, నెక్స్ట్ e1 ఇంటూ లిమిట్స్ అప్లై చేద్దాం. లిమిట్స్ అప్లై చేస్తే 1/2 బయట రాసుకుంటే టీ స్క్వేర్కి లిమిట్ 1 మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 1² - 0.
plus upper limit 1 by 5 and byte raskunnam t power 5 ki upper limit minus lower limit ante t power 5 minus so 1 power 5 minus 0 power 5 plus 2e2 into limit apply చేద్దాం 1 by 3 constant బయట రాద్దాం upper limit minus lower limit 1 cube minus 0 cube plus up 1 by 6 అనేది బయట రాసుకుందాం upper limit minus lower limit అంటే 1 power 6 minus 0 power 6 సో దీన్ని సింప్లిఫై చేసి రాసుకుంటే e1 into 1 by 2 1 minus 0 అంటే 1 into 1 1 by 2 అంటే 1 by 2 plus 1 by 2 1 by 5 1 minus 0 అంటే 1 ఇంటూ 1 బై ఫైవ్ అంటే ఇంటూ 1 బై ఫైవ్ నెక్స్ట్ ప్లస్ 2e2 ఇంటూ ఇక్కడ చూద్దాం ఇక్కడ 1 మైనస్ 0 అంటే 1 ఇంటూ 1 బై 3 అంటే 1 బై 3 ప్లస్ 1 బై 6 ఇంటూ 1 బై 1 మైనస్ 1 మైనస్ 0 అంటే 1 1 బై 6 ఇంటూ 1 అంటే 1 బై 6 ఓకే 1 నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఈ 2 లోపలికి మల్టిప్లై చేస్తే ఇక 2కి 5కి ఎల్సిఎం చేద్దాం 2కి 5కి ఎల్సిఎం చేస్తే ఎంత అంటే 2 5 2 కి 5 కి ఎల్సిఎం చేస్తే 10 అనేది ఎల్సిఎం అయ్యింది సో ఈవన్ ఇంటూ ఇక్కడ చూద్దాం ఎంత 10 ఎల్సిఎం అయింది కదా సో 10 ఎల్సిఎం అయింది ఈ 10 ఈ 2 టేబుల్లో 5 టైమ్స్ పాసిబుల్ అయింది 5 ఇంటూ 1 ప్లస్ ఈ 10 5 టేబుల్లో 2 టైమ్స్ పాసిబుల్ అయింది ఓకే ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ ఈ 2 లోపలికి మల్టిప్లై చేద్దాం ఓకేనా ఈ 2 2 బై 3 ప్లస్ 2 బై 6 2 బై 6 2 1 0 2 3 0 ఏమైంది 2 1 0 2 3 0 సో ఈ 1 5 ప్లస్ 2 ఏంది 5 1 0 5 2 1 0 2 5 ప్లస్ 2 ఏమైంది 7 బై 10 ప్లస్ ఈ 2 ఇంటూ ఎల్సిఎం 3 అయింది ఇక్కడ 2నే ఇక్కడ ఎల్సిఎం 3నే ఉంది ఇక్కడ ఎల్సిఎం 3నే ఉంది అంటే న్యూమరేటర్లో 2 ఉంటుంది 2 ప్లస్ 1 ఓకే 3 నెక్స్ట్ ఈవన్ అంటే 7 బై 10 అంటే మనమే రాసుకోవచ్చు 0.7 అని రాసుకోవచ్చు ఓకేనా ప్లస్ ఈ 2 ఇంటూ 3 బై 3 అంటే ఏంటిది 2 ప్లస్ 1 అంటే 3 3 బై 3 అంటే 1 ఇంటూ 1 అని రాసుకోవచ్చు సో ఇది ఈ 2 ఓకే ఈ 2 సో ఫైనల్గా పై డిఆర్ ఈక్వల్స్ టు 0.7 ఇంటూ ఈవన్ ప్లస్ 1 ఇంటూ ఈ 2 ఇది పై డిఆర్ ఇది స్కేలార్ మల్టిప్లికేషన్ ఓకేనా ఇలా మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్లస్ 0 ఈ 3 అని కూడా రాసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం ఇలా మరి స్కేలార్ ఇచ్చినప్పుడు మనం లైన్ ఇంటిగ్రల్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో కలుసుకుందాం మీరు ఇప్పటివరకు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూడనట్లయితే కింద యూనిట్ 1 ప్లేలిస్ట్ అని ఇచ్చాను మీరు అక్కడైనా చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్